Okay na? శాంతి టెలిఫిల్మ్స్ ప్రజెంట్స్ ఏఎన్బి కోఆర్డినేటర్స్ బ్యానర్ మీద మన ప్రొడక్షన్ నెంబర్ 1 ఒక 2 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ మూవీ టాకీ పాట్ మొత్తం కంప్లీట్ అయిందండి. బ్యాలెన్స్ 2 సాంగ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చేస్తున్నాము. సో ఈరోజు మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంది, అది ప్రేమణి గారు అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. సిరివేనల్ అనే సినిమా తీశారు, అది చాలా గొప్ప సినిమా, ఒక ఎపిక్గా నిలిచిపోయింది భారతీయ చలనచిత్ర రంగంలో. ఇప్పుడు మా సినిమా టైటిల్ కూడా సిరివేనల, కానీ ఆ సినిమా జోనర్ వేరు, ఈ సినిమా జోనర్ వేరు. ఈ సినిమా చూస్తే మనం సిరివెన్నెల అని ఎందుకు పెట్టామో, పర్ఫెక్ట్గా ఇది యాప్ట్ అవుతుందని అందరూ అంటారు, ఆడియన్స్ అందరూ. సో మా కథకి పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే టైటిల్ సిరివెన్నెల. సో అది ఎందుకు యాప్ట్ అవుతుందో మీరు సినిమా చూసి మీరే తెలుసుకుంటారు. అది ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్గా ప్రేమణి గారు యాక్ట్ చేస్తున్నారు. సో తెలుగులో చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఈ సిరివెన్నెల సినిమా కథ యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. కథ విన్న వెంటనే ఆమె అక్కడే స్పాట్లోనే ఈ సినిమా నేను చేస్తున్నాను అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ప్రేమణి మ్యామ్ గారు. సో నిజంగా మీరు ఈ సినిమాలో మళ్ళీ చూస్తారు ఒక కొత్త ప్రేమణి గారు, కొత్త లుక్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఆమె పెర్ఫార్మెన్స్ వైజ్ మనం ప్రేమణి గారి గురించి ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె నేషనల్ అవార్డు విన్నర్. సో ఈ సినిమాతో మరోసారి ప్రేమణి గారి పెర్ఫార్మెన్స్ మళ్ళీ మనం చూడబోతున్నాం. కథ విషయానికి వచ్చేటప్పటికీ ఒక మంచి ఒక కొత్త థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా మేము చేస్తున్నాము. అంటే ఒక ఫ్యామిలీ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఆల్ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా సినిమా ఉంటుంది. సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమాలు ఈరోజు చాలా తక్కువగా వస్తున్నాయి. సో ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా సినిమా చూసే ఒక సినిమా మా సిరివెన్నెల, అందుట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక మా సినిమాలో మెయిన్ విలన్గా కాలకేయ ప్రభాకర్ గారు, మీ అందరికీ తెలుసు బాహుబలి ద్వారా చాలా పేరు సంపాదించుకున్నారు. సో ఈ సినిమాలో ఒక ప్రభాకర్ గారిని చాలా భయంకరమైన విలన్గా పోలుస్తారు అందరూ. ఈ సినిమా చూస్తే ఆయనలో ఒక కొత్త కోణం, ప్రభాకర్ గారిలో మనం ఒక కొత్త ప్రభాకర్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. సో ఆయన కూడా చాలా బాగా చేశారు, ప్రభాకర్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా మెయిన్ మహానటి సినిమా ద్వారా మనందరికీ ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ సాయి తేజ. ఈ పాప గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మహానటి ద్వారా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు. సో ఈ సినిమాలో ప్రేమణి గారి తర్వాత చాలా అత్యంత కీలకమైన రోల్ ఈ పాప ప్లే చేస్తుంది. సో షూటింగ్లోనే మా అందరిని చాలా అందరూ వండరయ్యారు చూసి. రోజుల తర్వాత ఒక మళ్ళీ తెలుగు ఫిలిమ్స్కి మళ్ళీ ఒక తెలుగు ఫిలిం చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పొచ్చు దట్ మ్యారేజ్ తర్వాత ఇది మై ఫస్ట్ తెలుగు ఫిలిం అని కూడా చెప్పొచ్చు. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా డైరెక్టర్ సార్కి, రామ్సీత గారికి, భాషా గారికి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ నా కోసం బాంబే వరకు వచ్చి అక్కడ కథ చెప్పి ఐ థింక్ విదిన్ 1 or 2 డేస్ నేను ఓకే చెప్పాను. బికాజ్ ఐ లైక్ ద స్టోరీ. థ్రిల్లర్ జానర్ ఇది, బట్ థ్రిల్లర్ కాకుండా అన్ని ఇట్స్ అ హోల్ ప్యాకేజ్. సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంది, ఫైట్ ఫైట్ ఉంది, ఆల్ ఇమోషన్స్ ఉంది. అండ్ యాక్చువల్లీ సార్ ఒక అబద్ధం చెప్పారు సార్, మెయిన్ వచ్చి ఈ చిన్న పాప, నేను సెకండ్ లీడ్ అన్నమాట. బట్
బికాస్ ఇలాంటి ఒక స్టోరీకి ఇలాంటి క్యారెక్టరే కావాలి. బికాస్ షీ ఈస్ డన్, ఈ చిన్న పాప వచ్చి చాలా అద్భుతంగా చేసింది. నేను మహానటి చూశాను కానీ అప్పుడు అప్పుడు నేను అనుకోలేదు దట్ ఈ అమ్మాయి వచ్చి ఇంకా వేరే ఇది చేయొచ్చా, అండ్ అదర్ జానర్ ఈ అమ్మాయి చేయొచ్చా ఎలా, బికాస్ ఇంత చిన్న వయసులో ఇంత థ్రిల్లర్ ఆర్ హారర్ జానర్ చేయాలంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ అ పర్సన్ ఈ ఏజ్లో. కానీ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈ అమ్మాయికి నేను సెకండ్ లీడ్ అంటే నేను చాలా హ్యాపీ, బికాస్ షీజ్ ఆన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ డైరెక్టర్ కూడా చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, చాలా ఎక్కువ సౌండ్ వినిపించదు సెట్లో. రెడీమా టేక్ ఓకే అంతే వినిపిస్తుంది, లైక్ సార్ ఏం సార్ అని అలా చాలా ప్రశాంతంగా చాలా కామ్గా కూల్గా డైరెక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం ఆబ్వియస్లీ ప్రభాకర్ గారిని చూసి నేనే షాక్ అయిపోయాను, ఇలా ప్రభాకర్ గారు ఇంత ఉన్నారు. బట్ యాక్చువల్లీ ప్రభాకర్ గారిని చూస్తే పర్సనాలిటీకి అండ్ వాయిస్కి అస్సలు సంబంధం లేదు. ఈ సచ్ అ జెంటిల్, ఒక ఇంగ్లీష్లో జెంటిల్ జాయింట్ అంటాం కదా, ఈజ్ లైక్ దాట్. ఈ సచ్ అ స్వీట్ గాయ్ అండ్ విత్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్ అని చెప్పవచ్చు. వెరీ వెరీ స్వీట్, వెరీ కొంచెం షై నేచరే, బట్ కెమెరా రోల్ అయిన తర్వాత ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో అన్ఫార్చునేట్లీ ఈ ఫిలింలో ప్రభాకర్ గారితో నాకు వీ హ్యాడ్ ఓన్లీ వెరీ లిటిల్ సీన్స్, మేబీ టు వెరీ ఫ్యూ సీన్సే ఉంది. బట్ డెఫినెట్గా ఐడ్ లైక్ టు సే దట్ బిగ్ థ్యాంక్స్ టు కమల్జీ ఫర్ థింక్ రామ్సీత గారు అండ్ భాషా గారు అండ్ ఆబ్వియస్లీ డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ సిరి వెన్నెల అండ్ ఇలా రోల్ నేను చేయొచ్చు అని. బేసిక్లీ నా క్యారెక్టర్ ఏంటంటే షీ ఈజ్ అమ్మాయికి ఈ సూపర్ న్యాచురల్ అండ్ ఒకల్ట్ ఇది చాలా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దాంట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది వేర్ షీ కమ్స్ అక్రాస్ హర్ క్యారెక్టర్ సాయి క్యారెక్టర్ అండ్ ఆ తర్వాత హౌ ద స్టోరీ అన్ఫోల్డ్స్ అని. సో ఇట్స్ వెరీ నైస్, కొంచెం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అని చెప్పొచ్చు. సో అండ్ యాజ్ యూ కెన్ సీ ఇవాళ వీఆర్ డూయింగ్ అ సాంగ్ షూట్, చార్లీ ఈజ్ ఆర్ కొరియోగ్రఫర్. నిన్నగా ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు కొన్ని ఇది చూసుంటారు, యూడ్ హవ్ సీన్ సమ్ ఆఫ్ ది గ్లింప్స్ ఆఫ్ ద స్టెప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా ఫాస్ట్ సాంగ్ అనమాట, సో ఫుల్ ఆన్ డాన్సింగ్ నంబర్స్ అనమాట. సో ఒక వన్ టైం చేస్తేనే చాలా టైర్డ్గా అయిపోతాం కానీ చార్లీ ఈజ్ లేదు మేడం, వన్ మోర్. సో ఇట్ యూ యాక్చువల్లీ గెట్ ద లాట్ ఆఫ్ యూ గెట్ ది పాజిటివ్ ఎనర్జీ దట్ మంచి చేయాలి, మంచి స్టెప్స్ కూడా హీస్ గివెన్ ఆల్ ఆఫ్ అస్ గుడ్ స్టెప్స్. అండ్ కెమెరా ఈజ్ కళ్యాణ్ గారు, ఐ థింక్ హీస్ అందరినీ చాలా చాలా బాగా చాలా అందంగా చూపించారు. సో ఐ జస్ట్ లైక్ టు సే థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఫింగర్స్ క్రాస్ ఫర్ సిటీ వెన్నెల. థ్యాంక్ యూ. కన్నింగ్ బిజినెస్ మ్యాన్ అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ టైం నేనంటే బాహుబలి చూసిన తర్వాత అందరు నన్ను చూసి భయపడేది, చిన్నపిల్లలందరూ నన్ను చూసి చాలామంది భయపడేది. బట్ ఫస్ట్ ఈ మూవీలో మాత్రం మా జూనియర్ సావిత్రి నన్ను భయపెడుతుంది. అంటే నేను ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టరు అంటే ఒకే వేరియస్ అంటే సీరియస్గా ఉండే క్యారెక్టర్స్, బట్ ఇందులో ఫస్ట్ టైం కామెడీ అంటే మా డైరెక్టర్ గారు ఫస్ట్ టైం కామెడీ చేయించారు నాతో. నేను నిన్ననే డబ్బింగ్ చెప్పాను, మొత్తం మూవీ చాలా బాగా వచ్చింది అని నాకు నేను కొత్తగా అనిపించాను. ఇందులో ప్రియమణి గారు అన్నట్లు మేడం మిమ్మల్ని నేను ఫస్ట్ టైం నేను ఒక 13 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ ఆర్మీ సెలెక్షన్ వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను యమదొంగ షూటింగ్లో. బట్ అప్పుడు అనుకోలేదు నేను మీతో కలిసి నేను యాక్ట్ చేస్తానని. బట్ ఆ అవకాశం మా డైరెక్టర్ త్రూ ఈరోజు వచ్చింది. 13 సంవత్సరాల ముందు నేను మిమ్మల్ని చూసింది, ఇప్పుడు వచ్చింది, చాలా హ్యాపీ అండి. భాష గారు, సీత గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట్లాడడం అందుకే నాకు సరిగా వాయిస్ కూడా రావట్లేదు. కానీ మీరందరూ నాకు చాలా పరిచయమే, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో కిరవాణి గారు మేనేజర్గా నేను మన రాజమౌళి గారి సినిమా ఫస్ట్ సినిమా నుంచి బాహుబలి 2 వరకు చేశాను నేను డైలీ ప్రసాద్లో కలిసిమే. నాకు తెలుగులో ఫస్ట్ ఫిలిం అండి, సేమ్ టైం రాజమౌళి గారి సై సినిమా తమిళ్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ నేనే అండి, తమిళ్లో నేనే చేశాను. ఇండస్ట్రీలో ఏజీ 32 ఇయర్స్ అయింది నేను కూడా వచ్చి. సో చాలా హ్యాపీ అండి ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేయడం. సేమ్ టైం మన హీరోయిన్ గారు కమల్ గారు
కమల్ గారు నాకు హెల్ప్ చేయకపోతే ఈ రేంజ్లో కాదండి. కమల్ గారు నాకు బాస్, మెయిన్ ప్రొడ్యూసర్ కమల్ గారే. కమల్ గారి తర్వాత నేను, రామసీత గారు, సో ప్రభాకర్ గారు మెయిన్ డైరెక్టర్ గారు, సో మహానటి, మహానటితో నాకు చాలా హ్యాపీగా జరిగింది. మంచి యాక్టర్స్. సో ఇంకా ఏం చెప్పాలి, నాకు సరిగా రాలేదు అది, సారీ. సేమ్ టైం నాకు నమస్కారం. మా డైరెక్టర్ అంకుల్కి అండ్ మా ప్రొడ్యూసర్ అంకుల్కి చాలా థ్యాంక్స్, అండ్ ప్రియామణి అక్కమ్మకి అండ్ ప్రభాకర్ అంకుల్కి చాలా థ్యాంక్స్. నెల సినిమా టైటిల్ ప్రకటన కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికి కూడా నమస్కారాలు. ఏఎన్బి కోఆర్డినేటర్స్ అండ్ శాంతి టెలిఫిలిమ్స్ ప్రొడక్షన్, ఉమ్మడి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా నిర్మాత గారు భాషా గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. అంకిత భావం, పట్టుదల, సమయపాలన, ఈ మూడు కలిగినటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎలా రావచ్చు అన్నది ఆయన నిరూపించారు. శాంతి టెలిఫిలిమ్స్ అండ్ ఏఎన్బి సంయుక్తంగా నిర్మిస్తున్న సిరివెన్నెల సినిమాకి కమల్ బోరా గారికి ఈ అవకాశం ఇచ్చిన అంటే కమల్ బోరా గారికి అండ్ మా భాషా గారు అండ్ రామసీత గారికి చాలా థ్యాంక్స్ అండి. భాషా గారు యాక్చువల్గా నా ఫ్రమ్ ఫస్ట్ మూవీ మంత్ర టైంలోంచి నాకు సుపరిచితులు. అప్పటి నుంచి నాకు అంటే సపోర్ట్గా ఉన్నారు నా ట్రావెల్లో, నా జర్నీలో. సో ఇప్పుడు కూడా ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్కి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నెక్స్ట్ మూవీస్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు కూడా ఆయన జర్నీలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ భాషా గారు. ప్లస్ మార్క్ ఓన్లీ లాభం ప్లస్ మార్క్ ఉంది కంటర్ ప్లస్ మార్క్ ఉందా సార్ ఉందా సార్.